నా ఇప్పుడు నీకు గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఒక మెసవ పోయినావు, అన్నం తిన్నావు, ఏమమ్మ పచ్చడి లేదు అన్నాడు, ఆడుంటే ఇంకా నా మెసకు రావద్దు అన్నాడు, మెసరు రావద్దు, నువ్వు మెసవ పోతా, ఏమో 150 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, మెసలో భోజనం పెట్టావు, సాంబార్ బాగాలేదు, పచ్చడి బాగాలేదు, ఒక హితువు చెప్పావు, అంత మాత్రం నువ్వు నా మెసకు రావద్దు అన్నాడు, నీ మెసకు రాను, ఇంకో మెసవ పెడతా, లేదా మా ఇంట్లో తింటా, లేదా నేను వండుకుంటా, లేదా పెరుగు పెట్టు, లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా, అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని ఎవరు రాసిపెట్టుందా? మీరు అడిగారు కదా, నేను ఆయన నిందించట్లే, క్వశ్చన్ దానికి నేను తప్పించుకోకూడదు, నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు. నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగయ్య గారి టీంలో నుంచి చిరంజీవి గారి టీం వరకు వచ్చింది, కెమెరామ్యాన్లు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి, చోటా గారి దగ్గర నుంచి ఈరోజు వరకు వచ్చింది, కమెడియన్లు 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం, ఏమన్నా కెమెరా సంఘం, కెమెరా ఆర్టిస్ట్లు, కెమెరామ్యాన్, ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్, అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు. నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా? నేను చెప్పా, ఈరోజు నిలబడ్డాను అంతే, నేను ఆ విషయం ఇంక వెనక తగ్గను. ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు, ఎప్పటికైనా కట్టుబడి ఉంటా. నీకు దమ్ము ఉంటే నేను బతుకున్నంతకాలం నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు, నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడే ఉంటా. పోతామండి, ఏ రోజు బాము, షుగర్ వస్తే పోవట్లేదా, థైరాయిడ్ వస్తే పోవట్లేదా, అంతు పట్టిన జబ్బు వస్తే పోవట్లేదా, ఎదిరించి పోదాం, ప్రశ్నించి పోదాం, ఎదుటి క్వశ్చన్ చేసి పోదాం, ఏముంది దాంట్లో? నాకేం ఇబ్బంది, తీసుకోకపోతేనే ఇబ్బంది, నాకు ఈరోజు ఇబ్బంది అనిపించదమ్మా. ఏమంటే ఈరోజు, ఈరోజు జబర్దస్తులు కానీ, ఈరోజు ఉన్న 175 మంది శాసనసభ్యులు కానీ, 25 మంది క్యాబినెట్ 25 మంది ఎంపీలు కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి బుట్టి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి, వాళ్ళు ఉద్యమం కావచ్చు, వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు, తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు, అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యత్యాసం లేదు. నాకు అనిపించింది, నా బాడీలో అది ఉంది, నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించాను అంతే. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఈరోజు నేను తెచ్చుకోను, క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను, నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను.